అంత వాటిదే డొల్ల. చక్రం లేదు, తింపింది లేదు, చచ్చింది లేదు, ఏం వచ్చింది లేదు. ఏం వచ్చిందండి? చక్రం బాగా దింపిన ఏం వచ్చిందా చెప్పేది? ఇంకా నేను చెప్తున్నా కదా, ఇంకా నేను చెప్తున్నా కదా, ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమి లేదు. ఎస్, నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. ఐ నో ద హార్డ్ ఫ్యాక్ట్. ఐటీలో ఏం జరిగింది తెలుసానండి? హైదరాబాద్కి అసలు అవన్నీ లేవు. కొన్ని ప్రముఖమైన కంపెనీలు, పెద్ద పెద్ద చాలా పెద్ద ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు అయిన తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళ యొక్క బ్యాకప్ మెకానిజం అంటారు దాన్ని, బ్యాకప్ మెకానిజం. రెండు పదాలు మీరు రాసుకోవాలి దయచేసి, మళ్ళీ కన్ఫ్యూజన్. బ్యాకప్ మెకానిజం అని అంటారు ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు రెండు దాన్ని. అంటే సపోజ్ మన ఇక్కడను మంచి ఏదో పరిశోధన చేసిన కనిపించడం ఇది ఉంది, ఇది డిస్ట్రాయ్ కావద్దు. అంటే ఇక్కడ భూకంపం వచ్చినా, ఇక్కడ ప్రకృతి విపత్తి వచ్చినా డిస్ట్రాయ్ కాకుండా ఉండాలి. అంటే ఏం చేస్తారు, సేఫ్ జోన్ ప్రపంచం ఎక్కడ ఉందో అక్కడ సర్వర్ పెట్టి అక్కడ స్టోర్ చేసి పెట్టారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు దాన్ని, బ్యాకప్ మెకానిజం అంటారు. వాళ్ళు ఐబీఎం లాంటి పెద్ద సంస్థ, ఫస్ట్ స్టార్ట్ చేసింది ఐబీఎం. వాళ్ళు ఇంకా కొన్ని సంస్థలు, వాళ్ళు రాజీవ్ గాంధీ, వీలు వాళ్ళు కాదు, నేను చెప్పిన సత్యం తెలుసు కాబట్టి చెప్పి హిస్టరీ. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క పరిజ్ఞానం ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసిన మొత్తం గ్లోబ్. అప్పుడు సెస్మలాజికల్ అంటే భూకంపాలు అతి తక్కువ వచ్చే ప్రాంతం ఏది అంటే హైదరాబాద్ సిటీ, డక్కన్ ప్లేటో. అతి తక్కువ భూకంపాలు వస్తాయి, సముద్రానికి అంత క్లోజ్ లేదు కాబట్టి తుఫాన్లు, భయంకరమైన తుఫాన్లు రావు. తుఫాన్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ అంత భయంకరంగా రాదు, వాష్అవుట్ కాదు. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా క్లైమేటిక్ కండిషన్ కూడా ఎక్స్ట్రీమ్, నాన్ ఎక్స్ట్రీమ్, ప్లెజెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఇవి వెరీ హెవీ టెంపరేచర్స్ పోవు, ఫ్రీజింగ్ కోల్డ్ పోదు, ఇటు అనేక అనుకూలతలు ఉన్నాయని చెప్పి వాళ్ళు గుర్తించి హైదరాబాద్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. రాజీవ్ గాంధీ కూడా సెలెక్ట్ చేయాలి. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాజీవ్ గాంధీని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు దేశ ప్రధాని కాబట్టి, మీ దేశంలో పలాంటి చోట హైదరాబాద్ అనే సిటీ ఉంది, అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం పెట్టుకుని మా సర్వర్స్ పెట్టుకుంటాం, మాకు పర్మిషన్ ఇప్పేయండి అని అడిగారు. అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిపించి, ఇది మంచి అవకాశం, మీరు దీన్ని ఏర్పాటు చేసుకోండి, మీ ఐటీ మీకు పెరుగుతుంది, మీ సిటీలో మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అడుగుతున్నాయి, దీన్ని ఛాన్స్ తీసుకొని పెట్టుకోమన్నారు. యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండి, సైబర్ టవర్స్ కు ఆద్యుడు రాజీవ్ గాంధీ దివంగత, ఇద్దరు దివంగతులే పాపం, ఎన్ జనార్దన్ రెడ్డి, ఆయన పునాది రాసినడు ఎన్ జనార్దన్ రెడ్డి. సైబర్ టవర్స్ పునాది వేసింది చంద్రబాబు నాయుడు కాదు, సైబర్ టవర్స్ పునాది వేసింది ఎవరండి? ఎన్ జనార్దన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, వర్గీయ ముఖ్యమంత్రి. ఇది ఫ్యాక్ట్. ఇక ఆయన బాకాలు టీవీలలో దాన్ని సిద్ధాన్ని చూపించి ఆయనే కట్టినట్టు, హైదరాబాద్ నేనే కట్టినా అని ఆయన చెప్పడం, నిజమే నమ్మేటట్టు ఈ బాకాలు ఉండడం, ఇది కదా నడిచిన చరిత్ర, ఇది ఫ్యాక్ట్ కదా. హైదరాబాద్ సిటీకి ఉండేటువంటి స్వాభావిక భౌగోళిక అడ్వాంటేజ్ వల్ల ఐటీ అనేది హైదరాబాద్ రావడం ప్రారంభమైంది. దాన్ని అతి గొప్పగా నేనే తెచ్చినా డబ్బా కొట్టుకొని మార్కెటింగ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఎస్, 8 గంటల డబ్బా మేము కొట్టుకున్నామండి, ఒక 5 కంపెనీలు తెచ్చినాం మా గవర్నమెంట్లో, మేము వరల్డ్స్ టాప్ కంపెనీస్, అంత డబ్బా చెప్పినాం, 2 మాటలు 4 మాటలు చెప్పినాం. నేను కావచ్చు, ఐటీ మినిస్టర్ రామారావు కావచ్చు, సందర్భాన్ని బట్టి చెప్పినాం, అవసరాన్ని బట్టి చెప్పినాం అంతే. ఎందుకు చెప్తాం, ఫర్దర్ ఇంకో 4 కంపెనీలు రావాలి, మా దగ్గర గొప్ప గొప్ప కంపెనీలు లేని, దానికోసం చెప్తాం, వదిలేస్తాం. కానీ రోజు మా బొమ్మ పెట్టి బాగా కొట్టుకోవడము, మాకు అనుకూలంగా టీవీలు అదే చూపించడము, ఆ డబ్బాలు మేము కొట్టాం, డబ్బా కొడతాం, రాష్ట్రం డబ్బా కొడతాం, బయటికి పోతే దేశం డబ్బా కొడతాం, అంతే కదా. ఇవన్నీ లేని ఆపాదించుకొని రంగులు పూసుకొని ఇదే ఆ కథ. ఎన్ని రోజులు చేస్తే బిడ్డ మోసం. ఇలా తమాష ఏంటంటే, క్షమించాను ఇట్లా అంటున్నాను, బాధ కలిగి చెప్తాను మాట. నేను మొన్న వైజాగ్ పోయినండి, నేను భగవంతుని అంతా యజ్ఞ ఆధారాలు చేస్తా, ఇవ్వని నష్టం లేదు కదా దానిలో. నరేంద్ర మోడీ అంటే కూడా నీకేం అనుమానం వస్తే నీకు తీర్థం పెడతామని చెప్పింది, నీకేం పోతుందని నాకు అర్థం కాదు. ఎవరు నేను ఇంతలో నష్టం కలిగించా కదా, నా సొంత డబ్బులతో నా ఖర్చుతోని నాకు విశ్వాసం ఉంది కాబట్టి చేస్తాను, చేసి మంచిగా అయితే మర్చిలేదు, ఏమైతే ఏం నష్టం అవుతలేదు.
నేను అక్కడ పాప మా శారదాపీఠం స్వామీజీ వచ్చి నాతో యాగం చేయించిపోయారు. మీరు తప్పకుండా గెలుస్తున్నారు, గెలిచిన తర్వాత రండి పీఠానికి ఒకసారి దర్శించుకోండి అని చెప్పారు. అయితే దానిలో కూడా విషయం ఉంది, బట్టికనే పోలేను నేను, వీలలేక పోను గట్ల. నేను చేసింది రాజశ్యామల యాగం. ఆ రాజశ్యామల అమ్మవారి మందిరం ఎక్కర్లేదు, ఒక వైజాగ్లా ఆ పీఠంలోనే ఉంది, వీరెక్కడ ఉండవు, రేర్ ఉంటుంది అది. మీరు అదే యాగం చేసినారు కాబట్టి మీరు అమ్మవారి దర్శనం రాండి అని స్వామీజీ చెప్పారు. నేను భువనేశ్వర్ యాక్చువల్ నేను పోతుంది భువనేశ్వర్, స్వామీజీకి ఫోన్ చేసి మరి ఇట్లా పోతున్నా మరి ఉదయం తమరి దగ్గరకు వచ్చి అనొచ్చి పోతా అంటే ఇక్కడనే అన్నం పెడతాం, అన్నం కూడా ఇక్కడ భోజనం చేసుకోండి మీరు దర్శనం చేసుకోని చెప్తే దాని సందర్భంగా పోయినది. నాకు వేరే ఉద్దేశం లేదు, నేను పోయింది ఆ పదవి కూడా ట్రాన్జిట్లో పోయినా ఎన్ని రూట్లు. వేలాది మంది ప్రామిస్ చెప్తాను, నేనే సర్ప్రైజ్ అయినా. నా ఎంబడి మా సుభాష్ రెడ్డి ఉన్నారు, మా మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళు నాకు పెద్ద సర్ప్రైజ్. అనేక వేల మంది ఎయిర్పోర్ట్లు, ఆ 18-19 కిలోమీటర్లు ఉంటుంది ఎయిర్పోర్ట్ నుంచి ఆ స్వామి ఆశ్రమం వరకు. నేను పోతుంటే బిల్డింగ్ల మీద బాల్కనీల నుంచి ఆ పనిచేసే మున్సిపల్ వర్కర్స్ ఎక్కడోడక్కడనే దివాడలో మీకు ఎక్కి కేరింతల కోట్లు వెళ్ళి పెట్టుకుంటుంది పెద్ద వందల వేల మంది మొత్తం 19 కిలోమీటర్ల పొడవు. ఆ కొంతమంది బాన్లో ఇల్లు ఇష్టం ఉన్న వాళ్ళు ఆ ప్లెక్సీలు బయనాలు కట్టారు. ఆశ్రమంకా 2-3 వేల మంది వచ్చారు, మీరు కూడా చూసుంటారు టీవీలలో. వచ్చింది కాబట్టి జనం వస్తే గ్రీట్ చేస్తే ఏం చేస్తాం, దండం పెడతాం, ప్రతి వారు గ్రీట్ చేస్తాం, చేసినాం మళ్ళీ స్వామీజీ అన్నం పెట్టి తిన్నాం దర్శనం చేసుకుని వెళ్ళిపోయింది. ఈ బాకా పేపర్లు ఏమి రాస్తాయండి, మీరు చూసినట్టుగా వార్తలు, నేను భువనేశ్వర్లో చూసిన ఒక బాకా పేపర్ ఏమో వైకాపా వాళ్ళు అడవుడు చేసినారు, ఇంకో బాకా పేపర్ ఏమో వెలమ వాళ్ళ అడవుడు చేసినారు. ఇది నీతా? వెలుమలు దమ్మని అక్కడ ఉంటే వెలుమల ప్రజలు గారా అండి, వాళ్ళ ఆంధ్ర ప్రజలు గారా, వాళ్ళు దమ్మని స్వాగతం చెప్పకూడదా? ఇంత కుట్రనా, ఇంత కక్షనా? నేను అడిగిన అక్కడ ఏమా, నేను వస్తే గింత వెళ్ళకని చెప్తారు ప్రజలంటే వీళ్ళు మావులు. వాళ్ళు చెప్పిండ్రు సార్, మీరు చంద్రబాబు నాయుడిని మొన్న పొల్లు కొట్టినందుకు వీళ్ళని సంతోషంగా ఉన్నారేడా? నిజమా నాయుడు? నిజం సార్, మా దగ్గర ఘోరం కూడిస్తాం, తెలంగాణలో దారుణాది దారుణమైన ఓటమే మా దగ్గర, నాంది ప్రస్తావన మా దగ్గర, ఆడదప్ప 4 సీట్లు ఎక్కువ వస్తే పెద్ద బాకాలు ఊదురు, మీరు మంచిగా తండ్రి పంపించారు సార్ అని చెప్పారు వాళ్ళు. ప్రజల్లో కనబడే ఉత్సాహం అసలు సంగతి అది. దానికి వీళ్ళు చేసే వక్రీకరణ ఏంటండి, బాకాలు చేసే వక్రీకరణ? ఇవి ఇది ఇవి ఇట్లాంటి నాయకుడు ఈ ప్రచారాల మీద, ఈ డొల్ల ప్రచారాల మీద అల్లి బతికిన ఇన్ని రోజులు బిడ్డ ఇప్పుడు తరగదు, రిటర్న్ గిఫ్ట్ రాబోతుంది, జాగ్రత్త. అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో ఈసారి చంద్రబాబు నాయుడు ఓటమి తప్పదు, దారుణాది దారుణం కూడిపోతారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయంకరంగా తిరస్కరిస్తారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.